వేటకు వేళైంది. 61 రోజుల విరామం తర్వాత తిరిగి వేట చేసేందుకు మత్స్యకారులు సమాయత్తమవుతున్నారు. మత్స్య ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 14 తేదీ నుండి 14 తేదీ వరకు వేట నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. చేపలు గుడ్లు పెట్టే సమయంలో వేట చేయటం వల్ల మత్స్య సంపద తగ్గిపోతుందని భావించి వేట నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల జీవనస్థితి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం వేట నిషేధ భృతిని అమలు చేస్తుంది. వేట నిషేధ సమయం ముగియటంతో వేటకు గంగపుత్రులు సమాయత్తమవుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 మండలాల్లో 110 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీర ప్రాంతంలో మత్స్యకార గ్రామాల్లో 10,000 మందికి పైగా మత్స్యకారులు వేట జీవనం ఆధారంగా చేసుకొని సాగిస్తున్నారు. జిల్లాలో 2,400కు పైగా మరబోట్లు, 1200 సాంప్రదాయ బోట్లతో పాటు 43 పెద్ద మరబోట్లతో వేట సాగిస్తున్నారు. విరామం అనంతరం వలలను, బోట్లను సిద్ధం చేసుకుని జిల్లాలోని మత్స్యకారులు వేటకు సమాయత్తమవుతున్నారు. వేట జీవనాధారంగా చేసుకున్న మత్స్యకారులకు ప్రభుత్వం అందించే 10,000 రూపాయల వేట నిషేధ భృతి సంబంధించిన జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ప్రకాశం జిల్లాలో 52 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇందులో దాదాపు 10,000 మంది మత్స్యకారులు దాని మీద బతుకుతూ ఉన్నారు. సో జనరల్గా 10 సంవత్సరము మత్స్యకారులకు ఈ 15 నుంచి జూన్ 15 వరకు 62 రోజుల వేట నిషేధ కాలం ఉంటుంది. సో ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే 14 అర్ధరాత్రి నుంచి వేట నిషేధం అనేది విధించడం జరిగింది. సో మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్ళడం లేదు. సో ఈ వేటకు వెళ్ళే వాళ్లకు మత్స్యకారు వృత్తిగా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దానికోసము ప్రతి బోటు ఏ బోట్లు ఉన్నాయనేది ఒకసారి ఎనిమినేషన్ కూడా మేము మేనల్లో చేయడం జరిగింది. మేనల్లో చేసినప్పుడు దాదాపు మనకు 5,897 మంది మత్స్యకారులు 1,253 బోట్లలో ఉన్నట్లు ఎనిమినేషన్ చేసి పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎనిమినేషన్ అయిన తర్వాత దాంట్లో ప్రతి మత్స్యకారుడికి కేవలం మత్స్యకారం వృత్తి కాకుండా వేరే స్కీముల్లో అంటే పెన్షన్స్ కానీ లేకుంటే వాహన మిత్ర కానీ ఇట్లా 2 స్కీమ్స్లో లబ్ధి పొందడానికి వీలు లేదు కాబట్టి అటువంటి వాళ్ళని కొంతమందిని గమనించి ఇనెలిజిబుల్ లిస్టులో చేర్చడం జరిగింది. సో ఇవన్నీ కూడా మత్స్యకార భరోసాలో గ్రామ సచివాలయం యొక్క యాప్ నందు ఫిల్టర్ చేసి ఆ ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ డేటాను గ్రామ సచివాలయం మరియు ఆర్బికేస్ నందు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. సో అక్కడ నుంచి వాళ్ళ దగ్గర అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేయడం కూడా జరిగింది. ఆ అబ్జెక్షన్స్ను ప్రతిపాదనలు గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది. ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతంలో 14 తేదీ అర్ధరాత్రి నుండి సముద్రంలో చేపల వేటపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఏ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సముద్రంలోని చేపలు గుడ్లు పెట్టే సమయం అయిన 14 తేదీ అర్ధరాత్రి నుండి 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నిషేధాన్ని అమలు చేశామని తెలిపారు. జిల్లా పరిధిలో 51 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉందని, ఇందులో 75 మత్స్యకార గ్రామాలు ఉన్నాయని, దాదాపు 10,000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. నేటి అర్ధరాత్రి నుండి వేట నిషేధం ఎత్తివేస్తున్న విషయం గురించి మత్స్యకార గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగిందన్నారు. వేట నిషేధం వల్ల ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతి మత్స్యకారునికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో దాదాపు 5,000 మంది మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. సో గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే అమౌంట్ రిలీజ్ అవుతుందో ఆ 10,000 రూపాయలు మత్స్యకారుల అకౌంట్కి బదిలీ చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు దాకా అమౌంట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. సో ఈరోజు అర్ధరాత్రి నుంచి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళడానికి పర్మిషన్ ఉంది కాబట్టి ఈ యొక్క మత్స్యకారులందరూ కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి వాళ్ళ యొక్క బోట్లను తీసుకుని సముద్రంలో వేటాడవచ్చుగా మీ ద్వారా తెలపడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఏట నిషేధకాలం 62 రోజుల్లో ఎటువంటి యొక్క ఉల్లంఘనలు అనేవి జరగదు. అంటే మత్స్యకారుల యొక్క ఈ యొక్క అనుమతులను కాకుండా ఉల్లంఘించి సముద్రంలో వేట అనేది చేయలేదు కాబట్టి ఎటువంటి కేసులు కూడా నమోదు కాలేదు. సో ఈ విధంగా కేసులు నమోదు కాకుండా ప్రకాశం జిల్లాలో మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేట ఈ వేట నిషేధ కాలంలో వేట చేయనందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ యొక్క వేట నిషేధ కాలంని పూర్తిగా పరిశీలించడానికి మత్స్యశాఖ సిబ్బంది, మెరైన్ పోలీస్, అదేవిధంగా మత్స్యకార సొసైటీ ప్రజెస్ అందరికీ కూడా మరొక్కసారి మత్స్యశాఖ నుంచి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు అర్ధరాత్రి నుంచి వాళ్ళు వేటకు సాగించవలసిందిగా కోరడం జరుగుతుంది. మీ ద్వారా కోరడం జరుగుతుంది.